हिमानी हन्तव्यं हिमगिरि निवासैक चतुरौ निसायां निद्राणां निसिचरम भागे च विसदौ वरं लक्ष्मीपात्रं श्रियमति सृजन्तौ समयिनां सरोजं त्वत्पादौ जननी जयतश्चित्रमिह किम् अन्नारु शंकराचार्यवारु। जातक श्लोकान्नि गनुक परिशीलिंचिनट्लयिते తామర పూలు మంచులో ఏమవుతాయట, రాత్రుల్లో ముడుచుకుపోతూ ఉంటాయి. తామర పూలన్నీ కూడా రాత్రిపూట మంచులో ముడుచుకుపోతూ ఉంటాయి. ఆ ముడుచుకుపోతున్నటువంటి ఆ శోభ కోల్పోతున్నటువంటి తామరలన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి, లౌకికంగా జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి యొక్క లక్షణాన్ని అనుసరిస్తూ వాటి యొక్క రూప లావణ్యాన్ని మార్చేసుకుంటూ ఉంటాయి. కానీ హిమవత్ పర్వత పుత్రికమైనటువంటి నీ పాద పద్మాలు ఉన్నాయి చూసావా తల్లి, అవి కూడా పద్మములు వంటివే కదా. పద్మముల వంటివి కాదు, పద్మముల కన్ను కూడా తలదన్నేటువంటి స్థాయిలో సుకుమారమైన సౌకర్యవంతమైన జగత్తులో ఉండేటువంటి దేవీదేవతలు, మనుషుల గణాలు, దేవగణాలు, ఋషిగణాలు, అన్ని గణాలచే పూజలు అందుకోబడుతున్నటువంటి పాదపద్మములు అవి రెండు కూడా. కనుక ఆ పాదపద్మాలు ఎలా ఉన్నాయట, ఆ రాత్రి తెల్లవారు మధ్యాహ్నము అనేటువంటి భేదభావం లేకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా స్మరించినటువంటి వారికి, భావించినటువంటి వారికి, నమస్కరించినటువంటి వారికి, అడిగిన వారికి అడిగిన తోడని అన్ని రకాలైనటువంటి కోరికల్ని తీర్చగలిగినటువంటి నిత్య చైతన్య స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి పాదాలుగా మాకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ పాదాల్ని స్మరించినంత మాత్రము చేత కలిగేటువంటిది ఏమిటి, అన్ని రకాలైనటువంటి తాపత్రయముల నుంచి విముక్తి. ఆ విముక్తి ఎప్పుడైతే కలుగుతుందో మనస్సు తేలిక పడుతుంది, శాంతపడుతుంది. ఆ శాంతపడినటువంటి మనస్సుతో ఎటువంటి ఆలోచన చేసినా అది భగవత్ కల్పమే, భగవత్ సంకల్పమే అవుతుంది. అటువంటి సంకల్పాదులు మనలో రేకెత్తించేందుకు నీ పాదపద్మములన్నీ కూడా మాకు దోహదకారులుగా నిలుస్తున్నాయి అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు. దాంతోపాటు ఇంకే చెప్తున్నారు, అమ్మ తామర పూలు లక్ష్మీదేవికి నివాస స్థానాలు మాత్రమే, అవి అంతవరకే నివాస స్థానం మాత్రమే. కానీ నీ పాదపద్మాలు ఏం చేస్తున్నాయి, కోరిన వారికి కోరినది లేదనకుండా అనుగ్రహిస్తూ ఉన్నాయి. అంతే కదా, కోరిన వారికి కోరినది లేదనకుండా ఇస్తూ ఉన్నాయి. కనుక నీ పాదపద్మాలు లోకంలో ఉండేటువంటి పద్మాలన్నింటినీ కూడా జయించడంలో ఇంకా ఎట్టి సందేహము లేదమ్మా. అయితే శివుడు కూడా చిన్న కోరిక ఉంటూ ఉంటుందిట, ఎందుకు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు మరొకరు ఫలితముగా లభించినటువంటి వారు కదా. కనుక ఆయన పాద పూజ చేసి ఆవిడ ఆయన్ని పొందింది, మరి ఆవిడ యొక్క యోగమాయని యోగశక్తిని కూడా పొందాలంటే ఈయన ఏం చేయాలి, అప్పుడప్పుడు ఈవిడ పాద పూజ కూడా చేయాలి. కానీ ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో తన పాదాలను ఆయనకి ఇవ్వదు అది ఆయనకి తెలుసు. అందుకని ఏం చేశాట, కావాలని నాటకీయంగా ఇటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతోనే కావాలని గంగానామాన్ని గోత్రస్కలనం చేసి, కావాలని అమ్మవారికి కోపం తెప్పించి, ఆ కోపం వచ్చిన మరుక్షణంలో అమ్మవారు లేస్తుంటే ఆ లేస్తున్నటువంటి కాలిని మనిషిని ఆపడం కోసం ఆవిడ పాదాలు పట్టుకున్నట్లుగా అక్కడ సీన్ క్రియేట్ చేసి అమ్మవారి పాదాలను పట్టుకోవడం, ఆ పాదాలతో తన శిరస్సును తాటించుకోవడం, ఆ తాటించుకున్నటువంటి ఫలితంగానే మహాద్భుతమైనటువంటి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యములు చేసేటువంటి స్థాయిని కలిగి ఉన్నటువంటి తన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తాను పొందాననేటువంటి ఆనందంతో ఆ విభూతి అమ్మవారి యొక్క కుంకుమ పాదాలకు ఉండేటువంటి కుంకుమనే శరీరానికంతటికీ కూడా అలదుకున్నాడని, అలదుకున్నటువంటి ఆ కుంకుమయే విభూతిగా మారి జగత్ యొక్క సంరక్షణ భారాన్నంతా కూడా వహిస్తోంది, అంతటి శక్తి ఆయనకు వచ్చింది అనేటువంటి అంతర్రహస్యాన్ని కూడా చెప్తూ ఉంటారు. కనుక అమ్మ నీ పాదాల యొక్క గొప్పతనం ఇంత అని చెప్పడానికి ఏమైనా ఉందా, ఏమీ లేదు. జగత్తులను ఉద్ధరించేటువంటి పాదాలు తల్లి ఆ పాదాలు. కనుక ఆ పాదాల యొక్క స్మరణ నిరంతరము మా మనస్సులలో జరుగుతూ ఉండాలి, అటువంటి అనుగ్రహాన్ని మాకివ్వు అని శ్లోకాల ద్వారా శంకరాచార్య వారు మనందరితో కూడా చెప్పించేస్తున్నారు. మన నీకు కనీసం ఎదురుకుండా అమ్మవారు ఉంటే ఆవిడని ఎలా భావించాలో, ఆవిడ మనస్సును ఎలా గెలవాలో కూడా నీకు తెలీదు. కనీసం నీ లోపల ఉండేటువంటి కోరికని, అమ్మ నువ్వు కావాలి నాకు లౌకికమైన సంపదలు కాదనేటువంటి విషయం చెప్పడం కూడా చేతగానటువంటి స్థితిలో ఉంటావేమో, అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి నేను బయటికి తేవడం కోసం ఏం చేశారు, 100 శ్లోకాలు ఇచ్చారు. ఇచ్చి అమ్మ ఈ శ్లోకం చెప్పిన తోడనే శంకరాచార్య వారి మనస్సు ఎలా ఉందో నా మనస్సు కూడా అదే స్థాయిలో ఉందని మనల్ని మనం ప్రకటన చేసుకునేటువంటి స్థితి వైపుకి, అటువంటి అద్భుతమైనటువంటి తపస్సు వైపుకి మనల్ని తీసుకువెళ్ళిపోయి కూర్చోబెట్టేస్తున్నారు శంకరాచార్య వారు. అటువంటి గురువులకి నమస్కరించుకోవడం తప్ప చేయగలిగింది.